వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం వచ్చాయి. ఏముంది వాళ్ళ దగ్గర? మళ్ళీ ఇంకొక సమాంతర వ్యవస్థ దేనికి? అయ్యా ప్యాకేజీ స్టార్, వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాదకరంగా మారుతుందని కీలక వ్యాఖ్యలు చేశావు కదా. వాలంటీర్ వ్యవస్థ చాలా డేంజరస్ గా వెళ్ళిపోతుంది. ప్రతి గ్రామంలో ఉండే ప్రజలు కట్టడి చేయకపోతే అది భవిష్యత్తులో ఎస్ఏఎస్ లాగా అయిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అండర్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్ మోర్ దెన్ 3 lakh వార్డ్ అండ్ విలేజ్ వాలంటీర్స్ వెంట్ డోర్ టు డోర్ అక్రాస్ ది స్టేట్ టు డెలివర్ ద పెన్షన్స్. అవును, వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది కదా, అందుకు ప్రమాదకరంగా మారింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటికి చేర్చారు కదా, అందుకు ప్రమాదకరంగా మారింది. వాలంటీర్ వ్యవస్థ పనితీరు బాగుందని, మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో కావాలని కరోనాపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ చెప్పారు కదా, అందుకు ప్రమాదకరంగా మారింది. వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు కదా, అందుకు ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు చెప్పవయ్యా ప్యాకేజీ స్టార్, వాలంటీర్స్ వ్యవస్థ ప్రమాదకరంగా మారిందని